పేద బడుగు వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలోని సనత్ నగర్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ ఎంతో అభివృద్దిని సాధించిందని, పనిచేసే ప్రభుత్వాన్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని ఆయన అన్నారు. బల్కంపేటలో నిర్మించిన వైకుంఠధామాన్ని మంత్రి తలసానితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం సనత్ నగర్ నెహ్రూ పార్కులో థీమ్ పార్కుకు భూమి పూజ చేశారు. పర్యటనలో భాగంగా నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను ప్రారంభించారు. సనత్ నగర్ను మంత్రి తలసాని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తున్నారంటూ కేటీఆర్ కితాబిచ్చారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. డెఫినెట్ గా ప్రజలకి మీరు రిప్రజెంట్ చేసే అవసరం లేకుండా, మీరు అడిగే అవసరం లేకుండా అన్ని పనులు కూడా వెంట వెంటనే చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ప్రజల కష్టాలు, ప్రజల అవసరాలు తెలుసుకుని వాటిని తీర్చేవాళ్లే నాయకులు. శ్రీనివాస్ యాదవ్ గారి నేతృత్వంలో ఈరోజు చాలా ప్రొయాక్టివ్గా, అది రోడ్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ కావచ్చు, ఇక్కడ నుంచి ఆదాయ నగర్లో అక్కడ ఒక కొత్త బ్రహ్మాండమైన లైబ్రరీ కానీ, అదే రకంగా ఇందాక నేను చెప్పినట్టు వైకుంఠధామం లాంటివి కానీ ప్రతి చోట ఏర్పాటు చేసుకునేదానికి వారి నాయకత్వంలో సనత్ నగర్ నియోజకవర్గం అభివృద్ది పదంలో ముందుకు దూసుకొని పోతా ఉన్నది. మంత్రి గారు అన్ని విషయాలు చెప్పారు, నేను ఎక్కువ విషయాలు చెప్పను. ఒకటి మాత్రం చెప్తాను, ఆరేళ్ల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు హైదరాబాద్లో ఎన్నో అనుమానాలు ఉండేది. ఏమవుతుంది హైదరాబాద్లో, బాగుంటుందా బాగుండదా, అభివృద్ది జరుగుతుందా జరగదా, ఇలాంటి అనుమానాలు ఎన్నో ఉండేది. కానీ ఒక్కసారి దయచేసి బేరీ చేసుకోవాలని కోరుతున్నా. ఆరేళ్ల కిందట కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఆనాడు నీళ్లు వస్తే వార్త, ఈరోజు నీళ్లు రాకపోతే వార్త. ఆ రోజు సుస్థి చేస్తే బస్తీలో ఏడికి పోవాలని తెలియదు, ఈరోజు సుస్థి చేస్తే బస్తీ దవాఖానకు పోయేందుకు అద్భుతమైన సౌలతులు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల కార్యక్రమాలు మన ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే.